ఇక బిగ్ బాస్ ఇంట్లో కంటెస్టెంట్ల సందడి మొదలైంది. సిరీస్ అన్నిలు ఒకటి రెండో కంటెస్టెంట్లుగా ఎంట్రీ ఇచ్చారు. మూడో కంటెస్టెంట్గా నటి లహరి, నాలుగవ సభ్యుడిగా శ్రీరామచంద్ర, ఐదవ కంటెస్టెంట్గా యానీ మాస్టర్, ఆరవ సభ్యుడిగా లోబో, ఏడవ కంటెస్టెంట్గా ప్రియా, ఎనిమిదవ కంటెస్టెంట్గా సూపర్ మోడల్ జేసీ, తొమ్మిదవ కంటెస్టెంట్గా ప్రియాంక సింగ్, పదవ కంటెస్టెంట్గా షణ్ముఖ్ జస్వంత్, పదకొండవ కంటెస్టెంట్గా హీరోయిన్ హమీదా ఎంట్రీ ఇచ్చారు. పన్నెండవ వ్యక్తిగా నటరాజ్ మాస్టర్ ఎంట్రీ ఇచ్చారు. ఇక పదమూడవ కంటెస్టెంట్గా బోల్డ్ బ్యూటీ సరియు, పద్నాలుగవ కంటెస్టెంట్గా విశ్వ ఎంట్రీ ఇచ్చారు. ఇక పదిహేనవ కంటెస్టెంట్గా కార్తీక దీపం ఫ్రేమ్ ఉమాదేవి ఎంట్రీ ఇచ్చారు. ఎవరు ఏమనుకున్నా కూడా తనలా తాను ఉండాలని అనుకున్నట్టుగా చెప్పుకొచ్చారు. ఏ పాత్ర వేస్తే ఎవరైనా ఏదైనా అనుకుంటారో అని ఎప్పుడూ ఆలోచించలేదు అని చెప్పుకొచ్చారు. తనకు వచ్చిన పాత్రను చేసుకుంటూ వెళ్తాను అని కూడా చెప్పుకొచ్చారు. ఈ ఇండస్ట్రీ అంటే అంత ఇష్టమని చెప్పుకొచ్చింది ఉమాదేవి. ఇక పర్సనల్ విషయాలను పంచుకుంటూ తన వివాహ బంధం కొంత అరమరకల గురించి కూడా ఉమాదేవి చెప్పుకొచ్చారు. వివాహ బంధం అంతగా కలిసి రాలేదని, ఏడేళ్లకు విడిపోయామని, మళ్ళీ బిడ్డ కోసం కలిశామని తెలిపింది. కానీ ఉపయోగం లేకుండా పోయిందని, నా బాధలన్నీ కూడా సెట్ మీద చూపించను, నవ్వుతూనే ఉంటాను నవ్విస్తూ ఉంటానని కూడా ఉమాదేవి చెప్పుకొచ్చింది. మరిన్ని బిగ్ బాస్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందిస్తూనే ఉంటుంది తెలుగు ఫోకస్ టీవీ. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇలాంటి మరిన్ని బిగ్ బాస్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందిస్తూనే ఉంటుంది. కాబట్టి మా తెలుగు ఫోకస్ టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఆ పక్కనే ఉన్న బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి.